ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతీపురంలో పెంకి పిల్ల. ఈరోజు కూడా మీ అందరితో ఒక వీడియో అయితే చేసి పెట్టాలని చెప్పేసి టెరెస్ పైకి వచ్చాను. చాలా కూల్ బ్రీజ్ అన్నమాట, డిస్టర్బ్ చేస్తుంది. మీకు ఈ సౌండ్ వినిపిస్తుందా లేదో, బట్ ఎట్లా అయినా చాలా రోజులైంది ఒక వీడియో చేసి పెట్టాలని చెప్పేసి వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చింది ఏంటంటే, శారీ కట్టుకునే ప్రతి ఒక్క లేడీకి ఉపయోగమైన వీడియో. ఎందుకంటే ఈ రోజుల్లో శారీ సర్వేసాధారణంగా అందరూ ఇష్టపడే ఒక అటైర్ అన్నమాట. బట్ కట్టుకోవడానికి చాలామంది కష్టపడతారు. అండ్ ఏంటంటే, శారీకి కంపల్సరీ యూజ్ చేసేవి సేఫ్టీ పిన్స్. ఈ సేఫ్టీ పిన్స్ కోసం ఏంట్రా వీడియో అని అనుకుంటారా? ఎస్, షూర్ అండి. మంచి మంచి శారీస్ కట్టుకున్నా కూడా ఈ ఒక టిప్ అయితే మీకు చాలా యూజ్. లేడీస్కి శారీ ఎంత ఇష్టమో దాన్ని కట్టుకోవడంలో ఉన్న కష్టాలు కూడా అట్లానే ఉన్నాయి. బట్ పర్ఫెక్ట్గా ఒక స్ట్రక్చర్ రావాలంటే మంచిగా శారీ కట్టుకోవాలి. దాంట్లో మెయిన్ రోల్ వచ్చేసి సేఫ్టీ పిన్స్ అనేది బాగా రోల్ ప్లే చేస్తుంది. సో సేఫ్టీ పిన్స్ అనేది మేము నీట్గా కట్టుకోవాలంటే సేఫ్టీ పిన్స్ 4 to 5, నేనైతే 5 to 6 అయితే యూజ్ చేస్తాను. బట్ డెలికేట్ శారీస్, ఇప్పుడైతే ఆర్గాన్జా కానివ్వండి, కాటన్ కానివ్వండి, డెలికేట్ ఫ్యాబ్రిక్స్ ఉన్న శారీస్ నార్మల్ సేఫ్టీ పిన్స్ చూసారా, వేసుకునే కానీ చిరిగిపోతుంది. జస్ట్ కూర్చున్నా, టైట్ లాయిసినా, ఏం చేసినా చిరిగిపోతుంది. ఇలాంటి వాటికి ఒక చిన్న టిప్ వాడినా మనం ఈ ఐడియా వాడితే మాత్రం చక్కగా మంచి శారీస్ అయితే మనకి ఎటు టియర్ అవ్వకుండా, అంటే చిరిగిపోకుండా మనం కాపాడుకోవచ్చు. సో తొందరగా ఏంటా అది చూసేద్దాము, రండి. మనం యాజ్ యూజువల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే సేఫ్టీ పిన్స్ అయితే ఇట్లా ఉంటుంది చూడండి. దీంట్లో అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చేసి చూపిస్తాను శారీ పైన. మనం ఇట్లా చేస్తే మనకేంటవుతుంది, శారీ ఇట్లా దూరిపోయి మనకి శారీ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మనం ఏం చేయాలంటే, మార్కెట్లో మనం అమౌంట్ పెట్టుకుంటాము అంటే ఇలాగ బాల్ పిన్ సేఫ్టీ పిన్స్ అన్నమాట. ఈ రింగ్స్ బదులు సేఫ్టీ బాల్స్ ఉంటాయి, మనకి శారీ అనేది మనకి చిరిగిపోకుండా ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి సేఫ్టీగా ఉంటుంది. ఆర్గాన్జా కానీ, లైట్ వెయిట్ శారీ కానీ, టిష్యూ శారీ, ఫ్యాబ్రిక్ ఎలాంటిదే అయినా కూడా మీకు ఎటువంటి డ్యామేజ్ అయితే శారీకి అవ్వదు. సో ఇదైతే మంచి యూస్ఫుల్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, బాల్ సేఫ్టీ పిన్స్ అని మీరు టైప్ చేస్తే మీకు దొరుకుతుంది. ఓకే, ఇది వద్దబ్బా అని అనుకున్నారనుకోండి, మీకు డిఫరెంట్ కలర్స్లో అయితే దొరుకుతుంది. ఇక్కడ చూడండి, బ్రాంజ్, స్టీల్ అండ్ ఇంకో షేడ్లో ఉంది, కాపర్ షేడ్లో. ఇదైనా యూజ్ చేయొచ్చు. లేదబ్బా మనకి ఎందుకు డబ్బులు వేస్ట్ అనుకున్నారా, నార్మల్ పిన్సే ఎలాగ యూజ్ చేయొచ్చు అంటే, వేస్ట్ పోసులు కానీ ఏవైనా ఉంటాయి ఇంట్లో, అదేం చేయాలంటే మనం ఇట్లా వేసుకొని మనము శారీకి పెట్టుకున్నామనుకోండి, చూడండి శారీ టేర్ అవ్వకుండా ఇక్కడ అవుతుంది. ఇది పెద్ద పర్ల్ నేను యూజ్ చేశాను, చిన్నవి అంటే మ్యాచింగ్ శారీ మ్యాచింగ్స్ బట్టి మీరు ఇలా పోసులు వేసుకున్నా మీకు డ్యామేజ్ అవ్వదు శారీ. అండ్ ఇంకొకటి, పోసులు ఇన్ టైమ్స్ దొరకదు అయితే చివిదుద్దులకి బ్యాక్ సైడ్ సపోర్ట్గా మనం కొన్ని హుక్స్ అయితే పెట్టుకుంటాం కదా, అదైనా పెట్టుకోవచ్చు మేము. మీరు చాలా బాగుంటుందండి ఈ టిప్ కూడాను, చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. డెలికేట్ శారీస్ ఏదైనప్పటికీ ఇదిగోండి చక్కగా ఉంటుందన్నమాట. అదర్వైజ్ ఇంకా ఇది కూడా లేదనుకోండి, చక్కగా లేడీస్ అందరూ కంపల్సరీ యూజ్ చేసేది స్టిక్కర్స్ అన్నమాట. ఈ స్టిక్కర్స్ అనే లేడీస్ కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేదైతే స్టిక్కర్స్ ఉంటాయి. ఈ స్టిక్కర్స్ని కూడా మనం యూజ్ చేస్తూ ఈ ట్రిక్ వాడుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ స్టిక్కర్ తీసుకొని మనం పిన్ చేసుకునే చోట పెట్టేసుకొని దాని మీద పిన్ వేసుకున్నాం అనుకోండి, చూడండి ఇట్లా మీకేంటంటే శారీ అనేది డ్యామేజ్ అవ్వదు. చాలా యూస్ఫుల్ టిప్ అండి, మీరు ఇట్లా యూజ్ చేసివచ్చు. అదర్వైజ్ ఇవన్నీ వెతుక్కోవడానికన్నా మార్కెట్లో దొరికేవి ఏ, ఇది స్మాల్ సైజెస్లో, బిగ్ సైజెస్లో కూడా దొరుకుతుంది. సో ఇలా యూజ్ చేసుకుంటే మీకు హ్యాపీ. ఫ్యాబ్రిక్స్ ఏవి పాడవకుండా, ఆర్గాన్జా కానీ, కాటన్ కానీ, టిష్యూ శారీస్ కానీ, లైట్ వెయిట్ శారీస్ కానీ, ఏవైనా సరే మీకు జాగ్రత్తగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటాను. సో ప్లీజ్ హంబల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏంటంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే నాకు వ్యూస్ ఎక్కువ కావాలి, తొందరగా మానిటైజేషన్స్ అవ్వాలి, ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అని ప్రామిస్ చేస్తూ మీ పార్వతీపురంలో పెంకి పిల్ల.